అనుసతి సందేశాత్మక మహాసభకు విచ్చేసిన దేవుని పిల్లలు మీ అందరికీ మన ప్రభువును రక్షకుని అయిన యేసుక్రీస్తు వారి పేరు నామములు. ఈ రోజు మనం ఏ వస్తువుని ఎవరు కొనుగొన్నారు అనే అంశాన్ని నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వల్లరా, ప్రపంచంలో ఎందరో మేధావులు దేవుడు తమకు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఉపయోగించి ప్రజా ప్రయోజనార్థం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వస్తువులను కొనుగొన్నారని మనకు తెలుసు. అయితే ఈ దినం వారిలో కొందరు గురించి తెలుసుకుందాం. ప్రింటింగ్ మిషన్, జాన్ గుటెన్బర్గ్, డైనమో, మైకేల్ ఫారడే, రివాల్వర్, శామ్యుల్ కోల్, రేడియో, మార్కోని, లిఫ్ట్, ఓటీస్, రిఫ్రిజిరేటర్, జేమ్స్ హర్సన్, సైకిల్, మెక్మిలన్ మోటార్ సైకిల్, డైమ్లర్ హెలికాప్టర్, బ్రెక్వెట్, పెట్రోల్ కార్, కార్ల బెంచ్, గ్యాస్ కార్, నికోలస్ కోకోనట్, స్టీమ్ కార్, నికోలస్ కనాట్, విమానం, రెడ్ బ్రదర్స్, వాషింగ్ మిషన్, బెన్స్ వాలిష్, టీవీ, జేఎల్ బయర్డ్, ఏసీ, క్వారియర్, లౌడ్ స్పీకర్, హోరేస్ షాట్, టెలిఫోన్, గ్రహం బెల్, ఫింగర్ ప్రింట్, అలెక్సెప్రీ బల్బు, థామస్ అల్వా ఎడిషన్, గ్రామ్ఫోన్ థామస్ అల్వా ఎడిషన్, ప్రొజెక్టర్ థామస్ అల్వా ఎడిషన్, టేప్ రికార్డర్ ఫెన్స్ ఎండెస్ పాల్సన్, ట్రాన్స్ఫార్మర్ మైకేల్ ఫారడే, ఏటీఎం మిషన్ జాన్ షెఫర్డ్ బారెన్, టెలిస్కోప్ హాన్స్ లిప్పర్సే, మైక్రోస్కోప్ జెడ్ జాన్సన్, సెల్ ఫోన్ బెల్ లాప్స్, వీడియో టేప్ చార్లెస్ గిన్స్బర్గ్, క్లోరిన్ షీలే, డీజిల్ ఇంజన్ రూడాల్ఫ్ డీజిల్, కుట్టు మిషన్ సింగర్ ఆక్సిజన్ ప్రిస్లీ, హైడ్రోజన్ హెన్రీ కావెండిష్, లాఫింగ్ గాస్ ప్రిస్లీ, ఎలక్ట్రాన్ జేజే థామ్సన్, న్యూట్రాన్ జేమ్స్ చెద్విక్, సిమెంట్ జోసెఫ్ ఆస్బ్రెన్, స్టీల్ హారిబ్రిల్లే, బ్లీచింగ్ పౌడర్ టెన్నస్, రేడియం మేడం క్యూరీ, లేజర్ చార్లెస్ హెచ్ థోమ్స్, టెలిగ్రాఫ్ ఎం లామాండ్, పెన్సిల్ జాక్వెస్ నికోలస్ కాంటి, రబ్బరు థామస్ హంకాకి, కాలిక్యులేటర్ ఫాస్కల్, కంప్యూటర్ చార్లెస్ బాబెచ్, వాచ్ మాన్ప్రీతి, విద్యుత్ మైకేల్ ఫారడే, పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కనుగొనబడిన ఈ వస్తువులన్నీ మానవమనుడికి ఎంతో దోహదపడుతున్నాయి. ప్రయోగాత్మకమైన విశ్రాంత కృషితో అహర్నిశలు శ్రమించి వీటిని కనుగొన్న వారు కూడా ఎంతో ప్రశంసనీయులు. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే వీటిని కనుగొన్న ప్రతి వస్తువుకు ప్రకృతిలోని పదార్థమే మూలమని మనం మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పటి వరకు చూసిన వీరికంటే మేధావులైన మన బోటి సామాన్య జీవితాన్ని జీవించిన ఇద్దరు వ్యక్తులను నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వారే బెత్సైదా ప్రాంత వాసులైన అంద్రేయ ఫిలిప్పు అనేవారు. వీరు మొదటి శతాబ్ద కాలంలో ప్రకృతిని, ప్రకృతిలోని ప్రతి పదార్థాన్ని కలిగించిన సర్వసృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొన్నారు. చివరి యోహాన్ సువార్త 1:4 చివరిగా ఒక మాట. అలాగే ఎరువిక్ష రద్దంలో భారతదేశానికి చెందిన ఆంధ్ర రాష్ట్రం ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన మేము కూడా మానవాళి రక్షణకర్తని యేసుక్రీస్తు ప్రభువాన్ని కనుగొన్నాము. చివరిగా ఒక మాట, క్రీస్తుని కనుగొన్న మాకన్నా, క్రీస్తుని కనుగొనకు ఎవరు ఎన్ని కనుగొన్నా వారికన్నా మేమే ఎంతో మిన్న. మా క్రీస్తునరకు మీరు బ్రతికిస్తున్నా బాధపడకండి, మీరు వెళ్ళేది నరకాజ్ఞకేనని మేమన్నా. ఏమున్నదన్నా ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కన్నా క్రీస్తుని విశ్వసిస్తే జీవించగలం పరలోకాన. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రపంచాన్ని రక్షించే సకపురుషుడే మన యేసన్న. సంవత్సరాలు గడుస్తున్నా ఆయన్ను సరిగ్గా ఎరుక్కుంటే మీ బ్రతుకు సున్నా. ఈ దినమన్నా మీరు క్రీస్తు గొప్పతనం గ్రహించి బాగుపడాలన్న ఉద్దేశంతో వాక్యం చెబుతున్నారు మా రాజన్న. శ్రద్ధగా నా మాటలు విన్న మీ అందరికీ మరోసారి నా ఉన్నానన్న సెలవు.